హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు వెరైటీగా ఆలూ పూరి చేసుకోవచ్చు. ఈ ఆలూ పూరి చక్కగా బెలూన్లా పొంగి చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. పూరి చేసిన చాలాసేపటి వరకు కూడా స్మూత్గా పొంగుతూ ఉంటుంది. దీనిని ఆలూ కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందు కలిసి ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 అంగుళాలు అల్లం ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 3 బాయిల్ చేసిన బంగాళదుంపలు, కొంచెం ఉప్పు వేసి చక్కగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఒక పళ్ళెం తీసుకొని ఇందులో 1/4 కిలోకి కొంచెం ఎక్కువగా ఉండేలా చపాతీ పిండి తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ వేసుకోవాలి. బంగాళదుంప పేస్ట్లో ఉప్పు వేయడం మర్చిపోయాను నేను, అందుకే పిండిలో వేసాను. బంగాళదుంప పేస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా చక్కగా బాగా మదాయిస్తూ కలిపేసుకోవాలి. ఈ పిండిలోనే 1 స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే పూరీలు ఇంకా బాగా పొంగుతాయి. ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని పైన కొంచెం ఆయిల్ పాముకొని 1/2 అవర్ దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ మూత తీసి చక్కగా పిండిని ఇలా బాల్స్లా చేసుకుని చేసినప్పుడే రౌండ్గా చేసుకుంటే పూరి చక్కగా రౌండ్గా వచ్చి బాగా పొంగుతుంది. ఇలా మొత్తం అన్ని బాల్స్ చేసేసుకోవాలి. కరివేపాకు మామూలుగా అయితే మనం ఏరి పారేస్తాము. ఇలా ఇందులో వేయడం వల్ల ఈ కరివేపాకులో ఉన్న పోషకాలు మనకు బాగా అందుతాయి. వీటిని బాగా పలుచగా కాకుండా, అలానే మందంగా కాకుండా ఇలా చక్కగా చేసుకోవాలి. ఇదే మాదిరిగా మొత్తం పూరీలన్నింటినీ ఒత్తుకోవాలి. ఇవి చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా పూరి వేసిన తర్వాత ఆయిల్లోకి వత్తుతూ ఉంటే పూరి తొందరగా పొంగుతుంది. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కి ఉండాలి. ఇలా చక్కగా పూరీలు ఒకదానికి మించి ఒకటి రౌండ్గా బాల్స్లా పొంగుతాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తం పూరీలన్నీ వేసేసుకోవాలి. ఈ పూరీలు 2 గంటలు అయినా సరే ఇలాగే పొంగుతూ ఉంటాయి. తినడానికి చాలా స్మూత్గా ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎప్పుడు చేసే పూరీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం, పొటాటో అన్నీ ఉన్నాయి కాబట్టి కర్రీ లేకపోయినా కూడా తినొచ్చు. ఈ పూరీకి బంగాళదుంప కుర్మ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా పూరీ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. దాచిన రూపాయి మనల్ని ధనవంతుణ్ణి చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవం కాళ్ళ వద్దకు తీసుకెళ్తుంది. మనకు తోచిన దానం చేసి ఇంకా ధర్మాత్ములం అయిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.